हेलो फ्रेंड्स, वेलकम टू प्रहास रेसिपीज। ఈ వీడియోలో నేను మీకు బతుకమ్మ పండుగకి ప్రత్యేకంగా చేసుకునే మలిద ముద్దలు రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి। అందులోకి చిటికెడంత సాల్ట్ వేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యి అంతా కూడా పిండిలో కలిసిపోయేలాగా మనం దీన్ని కలుపుకోవాలి। ఇలా కలిపిన పిండిలోకి సరిపడా వాటర్ పోసుకొని దీన్ని చపాతీ ముద్దల చేసుకోవాలి। ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు నానివ్వాలి। తర్వాత దీన్ని ఒక 3 భాగాలుగా విభజించుకోవాలి। ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పిండి ముద్దతో మనం చపాతీలు చేసుకోవాలి। ఇలా పొడి పిండిని చల్లుకొని ఒక ముద్దను తీసుకొని మనం చిన్నగా చపాతీ చేసుకోవాలి। ఇలా చపాతీ చేసుకున్న తర్వాత దీనిపైన మనం నెయ్యిని అప్లై చేసుకోవాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నెయ్యిని అప్లై చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మనం నెయ్యిని అప్లై చేసుకోవాలి। ఇలా 2-3 టైమ్స్ మనం ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యిని అప్లై చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా నెయ్యిని అప్లై చేసుకోవడం ద్వారా మనం చేసే స్వీట్ చాలా టేస్టీగా వస్తుంది। నెయ్యి ఎక్కువగా ఇష్టపడని వారైతే నెయ్యి ప్లేస్ లో ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు। ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చపాతీని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇలా ముద్దలా చేసుకొని మనం చపాతీని చేసుకుంటూ ఉండాలి। ఇలా మనం చపాతీని నెయ్యితో ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చేయడం వలన చాలా టేస్టీగా మరియు లేయర్స్ లేయర్స్ గా సాఫ్ట్ గా వస్తుంది। అప్పుడే మనం చేసే లడ్డూలు ఎంతో సాఫ్ట్ గా వస్తాయి। ఇలా మనం చేసుకున్న చపాతీని మనం ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలాగే మిగతా పిండిని కూడా మనం చపాతీలుగా చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలా చేసుకున్న చపాతీలని ప్లేట్ లో వేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఈ చపాతీలను మనం రెండు వైపులా నెయ్యిని అప్లై చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ లో ఇలా కాల్చుకోవాలి। ఇలా అన్ని చపాతీలని కాల్చుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరిని యాడ్ చేశాను। వీడియోలో చూపిస్తున్న విధంగా లో ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు వేయించుకోవాలి। ఇలా కాస్త ఇవి వేగాక మనం ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఇలా జీడిపప్పును కూడా లో ఫ్లేమ్ లో మనం వేయించుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేగిన జీడిపప్పు కొబ్బరిని పక్కన తీసి పెట్టుకోండి। ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మనం చేసి పెట్టుకున్న చపాతీని పీసెస్ పీసెస్ గా కట్ చేసుకుంటూ మిక్సీలోకి యాడ్ చేసుకోండి। వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని చపాతీని కూడా మనం ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటూ మిక్సీలోకి యాడ్ చేసుకున్నాను। ఇందులోకి 1/2 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకొని దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా చపాతీతో బెల్లం వేసి మిక్సీ పట్టడం ద్వారా మనకి చపాతీలో బెల్లం అంతా కలిసిపోయి మనకి లడ్డూలు చేయడం ఈజీ అవుతుంది, స్వీట్ కూడా చాలా టేస్టీగా వస్తుంది। ఇలా మిక్సీ పట్టుకున్న దాన్నంతా కూడా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఇలా మొత్తం కూడా ప్లేట్ లో వేసుకొని మనం ముందుగా వేసి పెట్టుకున్న కొబ్బరిని జీడిపప్పును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇదంతా కూడా మంచిగా కలిసిపోయేలాగా మనం ఇలా చేయితోటి కలుపుకోవాలి। అంతా ఇలా కలుపుకొని మనం ఇప్పుడు లడ్డూని చేయడం స్టార్ట్ చేయాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొద్దిగా తీసుకొని మనం రౌండ్ గా లడ్డూలు చేసుకుంటూ ఉండాలి। ఇలా పిండిని అంతా కూడా మనం లడ్డూలుగా చేసుకొని వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలి। చూసారు కదా ఎంతో ఈజీగా టేస్టీగా సింపుల్ గా మనకి లడ్డూలు ప్రిపేర్ అయిపోయాయి। వీటిని ఎక్కువగా మనం బతుకమ్మ పండుగకి దసరాకి చేసుకుంటాము। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి అందులో ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ।